హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు వరలక్ష్మి స్్లాగ్స్ నేను మీ లక్ష్మి ఇవాళ మన స్పెషల్ ఏంటంటే వెజిటబుల్ బిర్యానీ అండి ఈ వెజిటబుల్ బిర్యానీ మనం రెస్టారెంట్స్లో తింటూ ఉంటాం కదా అదే టేస్ట్తో అదే ఫ్లేవర్తో అలాగే పొడి పొడిలాడుతూ రైస్ అలాగే వెజిటబుల్స్ కానీ రైస్ కానీ కలర్ చేంజ్ అవ్వకుండా ఉండేట్టు మనం ఇంట్లోనే చిన్న చిన్న టిప్స్ పాటిస్తే చేసేసుకోగలుగుతాము ఇప్పుడు అది ప్రిపేర్ ఎలాగో దానికి ఏమేమి పదార్థాలు కావాలో ముందు చూసేద్దాం దానికి మీడియం సైజు ఉన్న ఉల్లిపాయలు ఇలా పొడవుగా కట్ చేసుకోవాలి రెండు రెండు ఉల్లిపాయలని కట్ చేసుకోవాలి అలాగే ఒక గుప్పెడు పచ్చి బఠానీ అండి ఫ్రెష్ బఠానీ అనమాట పచ్చివి అవి ఉడికించక్కర్లేదు ఇప్పుడు సోయాబీన్స్ చూడండి ఆ బీన్స్ని అలాగా వన్ ఇంచ్ పొడవతో కట్ చేసుకోవాలి ఒక ఏడెనిమిది బీన్స్ బంగాళదుంప ఆ సైజు కట్ చేసుకోవాలి పెద్ద సైజు ఉంటే ఒక బంగాళదుంప సరిపోతుంది లేదంటే చిన్నగా ఉంటే రెండు తీసుకోండి సైజు అలా కట్ చేసుకోవాలి అలాగే క్యారెట్ కూడా బంగాళదుంప ఏ సైజు ఉందో అదే సైజులో క్యారెట్ కూడా కట్ చేసుకోవాలి ఒకటి అలాగే నాలుగైదు పచ్చిమిరపకాయలు ఇప్పుడు గరం మసాలా చూద్దామండి ఒక బిర్యానీ ఆకు ఒక స్పూన్ షాజీరా ఆరు లవంగాలు నాలుగు యాలకులు రెండు ఇంచులు దాల్చిన చెక్క మరాఠీ మొగ్గలు రెండు హాఫ్ స్పూన్ మిరియాలు ఇప్పుడు స్టార్ అనస్ కూడా వేసుకోవాలండి అవి నా దగ్గర మిస్ అయ్యాయి నేను షాప్కి పంపించాను మా హస్బెండ్ వచ్చారు మిగిలినవన్నీ తీసుకొచ్చారు కావాల్సినవి అది మర్చిపోయిచ్చారు అనమాట సరే మళ్ళీ లాక్డౌన్ టైంలో బయటకు పంపించడం ఎందుకు ఇన్నిసార్లు అనేసి నేను అది స్కిప్ చేసి చేసేస్తున్నాను సారీ మీరైతే యాడ్ చేసుకోండి ఇప్పుడు రైస్ బాస్మతి రైస్ ఈ గ్లాస్తో రెండు గ్లాసులు తీసుకున్నాను అనమాట ఇదే గ్లాస్తో మనం వాటర్ కూడా కొలత వేసుకోవాలి ఈ గ్లాస్తో రెండు గ్లాసులు అంటే హాఫ్ కిలో రైస్ ఉంటాయి ఇవి వీటికే కొలత చెప్తున్నాను అనమాట ఈ బియ్యంని ఒకసారి కడిగేసుకుని తర్వాత నిండుగా నీళ్లు పోసేసి నాననివ్వాలి బియ్యాన్ని ఒక ఫిఫ్టీన్ టు ట్వంటీ మినిట్స్ అయినా నానితే సరిపోతాయి ఈ బిర్యానీకి ట్వంటీ మినిట్స్ నానితే సరిపోతాయండి ఇప్పుడు ప్రాసెస్ చూసిద్దాము బిర్యానీ స్టవ్ వెలిగించుకొని ప్యాన్ పెట్టుకుని టూ స్పూన్స్ ఆయిల్ వేసుకోవాలి అలాగే టూ స్పూన్స్ నెయ్యి కూడా వేసుకోవాలి నెయ్యి వేసుకోవడం వల్ల రైస్ ఫ్లేవర్ బాగుంటుందన్నమాట ఇప్పుడు అది కొంచెం అయిన తర్వాత దానిలో మనం ఇందాక చూసిన గరం మసాలా అంతా కూడా వేసేసుకోవాలి అవి కొంచెం ఫ్రై అయిన తర్వాత ఉల్లిపాయలు వేసుకోవాలి ఇక్కడ మనం కొంచెం కేర్ఫుల్గా ఆనియన్ వెజిటబుల్స్ ఫ్రై చేసేటప్పుడు కొంచెం కేర్ఫుల్గా ఫ్రై చేసుకోవాలన్నమాట అంటే బ్రౌన్ కలర్ మాత్రం రానివ్వకూడదు ఇక్కడ ఆనియన్ కానీ వెజిటబుల్స్ కానీ ఫ్రై చేసేటప్పుడు ఎక్కువ వేయించేసామంటే అవి కొంచెం బ్రౌన్ కలర్లో ఫ్రై అవుతాయి అలా ఫ్రై అయితే రైస్ కూడా కలర్ చేంజ్ అవుతుందనమాట అందుకని కొంచెం తక్కువనే ఫ్రై చేసుకోవాలన్నమాట కొంచెం కేర్ఫుల్గా ఇవి వేయించుకుంటే సరిపోతుంది కొంచెం సాఫ్ట్నెస్ వచ్చేంత వరకు ఫ్రై చేస్తే చాలు ఆనియన్ అలా ఫ్రై చేసుకున్న తర్వాత మనం దీనిలో ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి కొంచెం పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకుని మిగిలిన వెజిటబుల్స్ అన్నీ యాడ్ చేసేయాలి మనం కట్ చేసి పెట్టుకున్నాం కదా సోయాబీన్స్ అలాగే బంగాళదుంప క్యారెట్ ఇవన్నీ కూడా వేయించుకుని ఒకసారి తర్వాత గ్రీన్ పీస్ కూడా యాడ్ చేసేయాలి ఈ పచ్చి నేను ఫ్రెష్ ఉంటాయి చూడండి అవి తీసుకున్నాను అనమాట అంటే ఇవి ఊరికనే ఉడికిపోతాయి ఫ్రెష్వి అవి వేసుకోవాలి తర్వాత టేస్ట్కి సరిపడా సాల్ట్ వేసుకుని ఒకసారి కలిపి ఇప్పుడు దానిలో మనం ముందే నానబెట్టి కడిగి పెట్టుకున్నాం కదండి రైస్ బిర్యానీ రైస్ అవి వేసేసుకోవాలి బాస్మతి రైస్ అవి వేసేసుకుని కూడా ఈ ఆయిల్లో ఒకసారి బాగా కలుపుకోవాలి వాటిని కలిపేటప్పుడు కొంచెం నెమ్మదిగా కలుపుకుంటే రైస్ విరిగిపోకుండా ఉంటుంది అన్నమాట ఇప్పుడు వాటర్ వేసేసుకోవాలి రెండు గ్లాసుల రైస్కి నాలుగు గ్లాసుల నీళ్లు వేసుకోవాలి ఫోర్ గ్లాసెస్ వాటర్ అయితే కరెక్ట్గా సరిపోతాయి అనమాట అదే కుక్కర్లో చేస్తే త్రీ గ్లాసెస్ కానీ కొంచెం ఒక పావు గ్లాస్ కానీ వేసుకోవచ్చు ఇలా ప్యాన్లో కాబట్టి ఫోర్ గ్లాసెస్ పడతాయి అనమాట ఒకటికి రెండు పట్టేస్తాయి నీళ్లు ఇప్పుడు అవి హైలో పెట్టి ఇలా పొంగొచ్చేంత వరకు ఉంచాలి మూత పెట్టకుండా ఉడికించాలి తర్వాత ఇప్పుడు అలా ఉడుకుతుంది కదండి బబుల్స్ లాగా వచ్చి ఉడుకుతుంది కదా ఇప్పుడు మనం స్టవ్ సిమ్లో పెట్టి మూత పెట్టేసి దాన్ని ఒక టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ అయినా ఉడకని వాళ్ళు సిమ్లో ఇప్పుడు చూడండి రైస్ టెన్ మినిట్స్ కుక్ చేసుకుని స్టవ్ ఆపేసి మూత తీయకుండా ఒక ఫైవ్ మినిట్స్ అలాగే ఉంచేస్తే సెట్ అవుతుందనమాట ఆ తర్వాత మనం పైన కొంచెం కొత్తిమీరతో గార్నిష్ చేసుకుని వేడివేడిగా సర్వ్ చేసేయచ్చు చూడండి రైస్ కలర్ చేంజ్ అవ్వలేదు వెజిటబుల్స్ కూడా అసలు కలర్ చేంజ్ అవ్వలేదు రైస్ ఒక ఒకమేదికి అతుక్కోకుండా పొడి పొడిగా చక్కగా వచ్చింది ఫ్లేవర్ కూడా చాలా బాగుంది దీనిలో కాంబినేషన్గా ఎగ్ మసాలా గ్రేవీ కర్రీ చేశానండి అయితే ఆ రోజే చేశాను నిన్న వీడియో పోస్ట్ చేశాను కదా ఎగ్ కర్రీది అదే అనమాట ఇది వీడియో లెంత్ ఎక్కువైపోతుందని రైస్ విడిగాను కర్రీ విడిగా పెడతాను అనమాట నిన్న కర్రీ వీడియో పెట్టేశాను కదా అది చూడని వాళ్ళు ఉంటే లింక్ నేను ఈ వీడియోలో కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను ఒకసారి చెక్ చేయండి అంతే ఫ్రెండ్స్ ఈరోజు సింపుల్ వీడియో వెజిటబుల్ బిర్యానీ నచ్చిందా అండి వీడియో మీకు నచ్చితే ఒక లైక్ చేయండి మర్చిపోకుండా కామెంట్ చేయండి నా వీడియోస్కి సబ్స్క్రైబ్ చేసిన తర్వాత బెల్ బటన్ని ప్రెస్ చేయండి రోజు వీడియో పోస్ట్ చేయగానే మీకు తెలుస్తుంది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి బాయ్